शुक्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञो उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో రేవతి అనే పేరు గురించి మనం తెలుసుకుందాం। మరి రేవతి అనే పేరు వేడక్షరాల పేరు, చాల్దియన్ పద్ధతిలో 24వ నంబరు, పైథాగరస్లో 38। మరియు ఈ యొక్క రేవతి అనే పేరు పెట్టుకున్న వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ యొక్క నెంబర్ పవర్ ఏంటంటే 24। ఈ యొక్క చిన్నప్పటి నుండి కూడా వివాహమయ్యే వరకు వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి జీవితంలో, ఎందుకంటే వివాహం కాస్త ఆలస్యమైన మంచి లైఫ్ పార్ట్నర్ దొరికే అవకాశాలు కూడా ఉంటాయి। అదేవిధంగా వీళ్ళ జీవితంలో ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా లేట్ ప్రాసెస్ ఉంటుంది, అంటే చదువు అనేది కూడా సరిగ్గా ఉండదు। ఎందుకు ఉండదు అంటే ఈ 24 నెంబర్లో ఎవరు పేరు పెట్టుకున్నా కూడా ఎడ్యుకేషన్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది। మరి ఈ ఎడ్యుకేషన్ బ్రేక్ అనేది కూడా అవడం అనేది కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అవుతుంది, అందరికీ జరగదు। అదేవిధంగా ఎప్పుడూ వీళ్ళు నిరుత్సాహపడుతూనే ఉంటారు జీవితంలో, అన్ని అవకాశాలు మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోవడం, ఎప్పుడూ అనారోగ్య సమస్యతో బాధపడిపోవడం, తర్వాత వీళ్ళ సలహాలు ఇతరులను పైవాళ్ళని చేయడం, శత్రువులు శత్రుత్వం ఎక్కువగా ఉండడం చుట్టుపక్కలలో, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రేవతి అనే పేరు పెట్టుకున్న వాటిలో ఉంటుంది। కానీ ఒక మంచి మంచి స్వభావం గల వ్యక్తులు రేవతి అనే పేరు పెట్టుకున్నవారు, కానీ వాళ్ళ జీవితంలో అంత రివర్స్గానే జరుగుతుంది। వివాహం రివర్సే ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నం రివర్సే ఉంటుంది, ఏదైనా డబ్బు సంపాదించిన అది రివర్స్గా ఖర్చు అయిపోవడం జరుగుతుంది। ఇలా ప్రతి పట్టుకున్నది కూడా రివర్స్గానే జీవితంలో వెనక్కి వెళ్ళినట్టుగా ఉంటుంది। మరి దీనికి ప్రధాన కారణం వాళ్ళ పేరులో ఉన్న సంఖ్యాబలం। మరి రేవతి అనే పేరు పెట్టుకున్నవారు స్వాతి నక్షత్రంలో పుట్టిన వారైతే రే అంటే రే అనే అక్షరంతో పేరు పెట్టుకుంటారు। నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో చాలా చక్కగా ఉన్నాయి। మరి ఈ యొక్క స్వాతి నక్షత్రంలో ఈ యొక్క రాశి ఏంటంటే తులారాశి వాళ్ళు ఉంటారు, స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తులారాశి వాళ్ళు। మరి స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రంలో జన్మించారు, ఆ లక్ష్మీ నరసింహస్వామి కూడా ఈ యొక్క స్వాతి నక్షత్రంలో జన్మించారు। స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వేల కోట్ల అధిపతులు అవుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు। ఒకవేళ కాలేదంటే వాళ్ళకు ఏదో సమస్య ఉంది, వాళ్ళ పేరులో ఏదో ప్రాబ్లం ఉంది, ఒక హౌస్ మొత్తం నిండుగా నీళ్ళు ఉన్నాయి, ట్యాంక్ నిండా, పైపులో ఏదన్నా అడ్డుపడింది అనుకోండి, ఆ పైపు అసలు దాంట్లోకి వెళ్ళి వాటర్ కారదు, ఎందుకంటే మధ్యలో అడ్డుపడింది కాబట్టి। అలాగే మీ పేరులో ఏదైనా నెగిటివ్ నెంబర్ అనుకున్నట్టయితే మీకు రావాల్సినవన్నీ కూడా రావు, అంత నష్టపోవడం జరుగుతుంది। కాబట్టి మీ పేరున్న సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి, తప్పకుండా మీరు అదృష్టవంతులు అవుతారంట మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి। సర్వే జనాభ్యో భవతు।